వెంకయ్యనాయుడు గారు ఆ జానకి గారిని పిలిచినా రోజు అయితే జానకి గారే మమ్మల్ని వదిలిపెట్టారు. రెడ్డి గారు ఆయన 39 సంవత్సరాలకు చనిపోయినారు. అటువంటి ఆయన పసి వయసులో ఒక మంచి హాస్పిటల్ 1950s నిర్మాణం చేశారు. ఆయన్ని మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముందు ప్రభుత్వంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారు. ఆయనకు కూడా మనం అభినందన తెలియజేయాలి. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వంలో 200 చిల్లర కోట్ల రూపాయలతో మంచి హాస్పిటల్ భవనం ఈరోజు పెద్దల చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఒక్క కోరిక, ఈరోజు దుగరాజపట్నం పోర్టు బిల్లులో పెట్టారు, విభజన బిల్లులో పెట్టారు. ఇప్పుడు వైబుల్ కాదని చెప్పేసి వార్తలు ఒక పార్లమెంట్ మెంబర్ వేసిన ప్రశ్నకి లోక్సభలో రిటర్న్ రిప్లై వచ్చింది. నేనేమంటానంటే పెద్దలు వెంకయ్యనాయుడు గారు, దుగరాజపట్నం వైబుల్ కాకపోతే రామాయపట్నం, ఒకవేళ రామాయపట్నం నెల్లూరు జిల్లా కాకపోయినా ఒంగోలు కంటే కావలికి దగ్గర. ఏదేమైనా మనకి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ఒక ఓడరే వచ్చే అవకాశాన్ని అది దాన్ని పెద్దలు వెంకయ్యనాయుడు గారి ఆశీర్వాదాలతో ఏదో ఒక ఓడరేవు రామాయపట్నమో దుగరాజపట్నమో వచ్చేందుకు ఆయన ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకుంటూ, ఏదేమైనా ఇన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు నెలకి 1-2 సార్లు వచ్చి కొత్త శాంక్షన్స్ తెస్తూ మన నెల్లూరు జిల్లాకి వరాలు కురిపిస్తున్న పెద్దల వెంకయ్యనాయుడు గారికి మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. కావాలకు కూడా అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దీంతో పాటు నా నెల్లూరులో కలెక్టర్గా పనిచేసిన జానకి మేడం ఇప్పుడు నా దగ్గర పిఎస్గా ఉన్నారు ఢిల్లీలో. నేను ఆమెకు చెప్పాను, అమ్మా నేను చాలా రోజు ప్రయత్నం చేస్తున్నాను, నెల్లూరు మీద నెల్లూరు అధికారుల మీద లేకపోతే నాయకుల మీద నాకు ఫిర్యాదు కాదు, కానీ ఎగ్జాక్ట్గా ఏం కావాలా, ఏది సాధ్యము, దానికి కావాల్సిన అంచనా ఏమిటి, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమిటి, కావాల్సిన వసతులు ఏమిటి, ఆలోచించి కానీ ఏమన్నా ప్రణాళిక తయారు చేస్తే దాన్ని సులభంగా అమలు చేయొచ్చు. అవకాశం వచ్చినప్పుడంతా మన కార్యక్రమం ఒకటి ఉంటే ఓ ఇది అవకాశం ఉంది దాన్ని దాంట్లో లాగొచ్చు, కానీ అనుకున్న విధంగా ఆ విధమైన ప్రతిపాదన రావడం లేదు. నేను అందుకని కలెక్టర్ గారికి చెప్పాను మొన్న, జానకి నెల్లూరు వెళ్ళమ్మా, నెల్లూరు కలెక్టర్తో కూర్చొని, నెల్లూరు కమిషనర్తో మాట్లాడి, మేయర్తో మాట్లాడి, మిగతా వాళ్ళతో మాడి, నెల్లూరుకి ఏమేమి ఉన్నాయో, ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒకసారి పరిశీలించి వాటి లిస్టులు తయారు చేయండి. ఇప్పటికే కొందరు అధికారులు వచ్చిపోయారు. ఆచరణ సాధ్యమైనటువంటి ప్రణాళిక విధాన్ని, నెల్లూరుకు ఒక అందమైనటువంటి ముఖద్వారము, నెల్లూరు పట్టణానికి కేంద్రంలో ఏదైనా గుర్తు చూడగానే నెల్లూరు అనిపిస్తాను. ఇప్పుడు నెల్లూరు అంటే ఏంటంటే చేపల పులుసు అని చెప్పాలా, అది కనపడదు కదా మామూలుగా. అటు కాకుండా నేను పోతే ఒక ప్రతి ఊరికి ఒక ఐకాన్ ఉంటుంది, ఒక ఐకానిక్ టవర్ ఉంటుంది, ఒక సెంటర్ ఉంటుంది, అలాంటిది ఒక దాన్ని ఏర్పాటు చేయమని, అలాగే నెల్లూరు చుట్టూరు ఒక రింగ్ రోడ్ వేసే అవకాశం ఉందా లేదా దాన్ని చూడమని, నెల్లూరు రైల్వే స్టేషన్ని, అలాగే మన యొక్క ఎన్బిసిసి అధికారులు కూడా వచ్చినారు ఇవాళ, నెల్లూరు రైల్వే స్టేషన్ ఇంకొక రవ రీమోడల్ చేయడానికి, రీడెవలప్మెంట్ చేయడానికి మార్గాలు ఏమున్నాయి, నెల్లూరు బస్టాండ్ కూడా ఇవాళ ఆర్టీసీ ఎప్పటిని కూడా పిలిచాను నేను, దానిని రీడెవలప్ చేయడానికి మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా సంబంధిత అధికారులందరూ రమణం జరిగిన వాసు గారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ఉదయగిరి హాస్పిటల్, ఆత్మకూరు హాస్పిటల్, అలాగే నెల్లూరు హాస్పిటల్, పొదలకూరు హాస్పిటల్, వెంకటాచలం హాస్పిటల్, అలాగే మిగతా మన గూడూరు, వెంకటగిరి, అలాగే కావలి, ఇవన్నీ ఆసుపత్రుల యొక్క మౌలిక పరిస్థితులన్నీ కూడా మార్చి వీటన్నింటినీ కూడా బాగా చురుగ్గా పనిచేసే కేంద్రాలుగా తయారు చేస్తున్నందుకు ఆయన నేను అభినందన తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో వైద్య శాఖలో మరింతమైన మార్పు రావాలి. మంచి మంత్రి ఉన్నాడు, మంచి సెక్రటరీ ఉంది మనకి, మా కోణం మారకుండా పనిచేయడమే ఆ పని, అలాగే మంచి డాక్టర్లు, మంచి ఉద్యోగస్తులు కూడా వస్తే ఇంకా మంచిగా పని జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ సేవా ధర్మంతో, సేవాభావంతో ఈ పనులన్నీ చేపట్టవలసిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆఖరిలో